శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు ఓకే బాగానే ఉన్నారు అనుకుంటున్నాను అయితే మనం ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామమ్మా ఒత్తుల గురించి చెప్పుకున్నాం అలాగే ఒత్తు పదాలు ఏంటని చెప్పుకున్నాం ఒత్తు పదాల్లో మూడు రకాల పదాలు ఉంటాయమ్మా ఏంటి ద్విత్వాక్షర పదాలు అలాగే ఇది రెండోది సంయుక్తాక్షర పదాలు మూడోది సంశ్లేషాక్షర పదాలు సంశ్లేషాక్షర పదాలు అని మనం చెప్పుకున్నాం ఒత్తులు చెప్తున్నాం అలాగే ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు ఏంటో కూడా మనం నేర్చుకున్నాం ఒకసారి ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటో ఒక్క నిమిషం చెప్తాను అంటే మీకు ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే కానీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నాను చూడండి ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటో నేర్చుకున్నాం మనం ఒక హల్లుకి అంటే కానేది ఒక హల్లు ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వస్తే అంటే కాకి అదే హల్లు అంటే గాకి గా ఒత్తే వస్తే అంటే ఒక అక్షరంకి అదే అక్షరం యొక్క ఒత్తు వస్తే అదేంటని చెప్పుకున్నాం ద్విత్వాక్షరాలు అని చెప్పుకున్నాం ఏంటి ద్విత్వాక్షరాలకు ఎగ్జాంపుల్ ముద్ద చాలా చెప్పుకున్నాం ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటో ద్విత్వాక్షర పదాలకి ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం ఏంటమ్మా ద్విత్వాక్షర పదం అంటే ఏంటి ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు వస్తే అవి ఏంటది ద్విత్వాక్షర పదాలు ఓకే తర్వాత రెండవ ఏంటి సంయుక్తాక్షర పదాలు ఏంటమ్మా సంయుక్తాక్షర పదాలు ఈ సంయుక్తాక్షర పదాలు అంటే ఏంటి ఏమని చెప్తున్నా సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లుకి అంటే రానేది ఒక హల్లు ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తు చేరితే వేరే హల్లు యానేది వేరే హల్లు ఆ వేరే హల్లు ఒత్తు చేరితే ఆ వేరే హల్లు ఒత్తు చేరితే దీన్ని ఏమంటారు సంయుక్తాక్షరాలు అంటారు ఏంటి ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారని చెప్పుకున్నాం సంయుక్తాక్షరాలు అని చెప్పేసి నేర్చుకున్నాం ఉదాహరణకి సూర్యుడు చూడండి క్రా అనేది ఒక హల్లు కిందన యా ఒత్తు పెట్టాం యా అనేది వేరే హల్లే కదా రావొత్తు కాదు కదా అది అది సంయుక్తాక్షరాలు అంటే ఏంటమ్మా ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు సంయుక్తాక్షరం ఓకే ఇది ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటి సంశ్లేషాక్షర పదాలు ఏంటమ్మా సంశ్లేషాక్షర పదాలు ఈ సంశ్లేషాక్షర పదాలు అంటే ఏంటంటే సంశ్లేషాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లుకు రెండు వేరు వేరు Thank you.
శ్రేష్ఠాక్షరం అంటారు. ఇదమా సంశ్లేషాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు ఒత్తుగా చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణకి సంశ్లేషాక్షర పద. అలాగే
क्या की सुनना पड़ते
స్వాతంత్ర్యం చూడండి ఒకసారి ఇవన్నీ ఏంటి సంశ్లేష అక్షర పదాలు చూడండి ఏంటిది ఒక సంశ్లేష అక్షర పదం అంటే ఏం చెప్పుకున్నాం ఒక హల్లుకి రెండు వేరు వేరు హల్లుల గుత్తు రెండు వేరు వేరు హల్లుల గుత్తు చేరితే దాన్ని ఏమంటారు సంశ్లేష అక్షరం అని చెప్పుకున్నాం ఇవన్నీ చూడండి సంశ్లేష అక్షర పదాలేనా కదా ఇక్కడ షా కింద రావొత్తు తావొత్తు ఇక్కడ సి కింద రావొత్తు వచ్చింది తావొత్తు మనం దారిద్ర్యం అక్కడ ఏం పెట్టాం దా కింద రావొత్తు పెట్టాం యావొత్తు పెట్టాం ఆ ఏం కాకుంది ఆ చూడండి ద్రుత రాష్ట్రుడు ద్రుత రాష్ట్రుడు ఆ ధ దా కాదు ధ ధాకింద వట్రసుడిస్తే ద్రు ధాకింద వట్రసుడిస్తే ద్రు తా రహదీర్ఘమిస్తే రా షా షాకి పొమిస్తే షు షాకి ఏం పెట్టాం పొమ్ము పెట్టాం షాకి పొమిస్తే షు షు కింద రావత్తిస్తే షు షు కింద తావత్తిస్తే స్ట్రు దాకి పొమిస్తే డు ద్రుత రాష్ట్రుడు చూడండి ధాకి వట్రసుడిస్తే ద్రు తా రవి దీర్ఘంస్తే రా షాకి పొమిస్తే షు కింద రావత్తిస్తే స్ట్రు కింద తావత్తిస్తే స్ట్రు దాకి పొమిస్తే డు ధృత రాష్ట్రుడు మీరు ఇది ఏమనుకుంటారంటే అమ్మ రాసేటప్పుడు ఘా కింద ఎలా రాసేస్తారు కదది ఘా కాదు షా మనం షాకి కొమ్ము పెట్టాం షాకి కొమ్ము పెట్టాం ఘా కాదు రాసింది అది అవుతుందా ఇది కరెక్ట్ షా కొమ్ము అంతేగా మీరు రాసేటప్పుడు ఇప్పుడు నేను 5 times రాయండి 3 times రాయండి అని చెప్పిస్తానా అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ బాగా రాస్తారు సెకండ్ వచ్చేటప్పటికి ఇలా రాసేస్తారు ఘా కాదు షా షాకి కొమ్ము అర్థమవుతుందా షాకి కొమ్మిస్తే షూ షూ కింద రావొత్తిస్తే షూ షూ కింద టావొత్తిస్తే స్ట్రు ద్రుత రాష్ట్రుడు శాస్త్రం శాస్త్రం సెకి దీర్ఘమిస్తే సా కింద రావొత్తిస్తే స్ర స్ట్రాకింగ్ కావర్తిస్తే స్ట్రక్ స్ట్రాకింగ్ సున్నా పెడితే స్ట్రం శాస్త్రం సాకి దీర్ఘస్తే సా సాకింద రావర్తిస్తే స్రా స్ట్రాకింగ్ కావర్తిస్తే స్ట్రం స్ట్రాకింగ్ సున్నా పెడితే స్ట్రం శాస్త్రం ఇవన్నీ ఏంటి సంశ్లేష అక్షర పదాలు ఒకసారి చెప్తాను చదువుతాను సమయం ఎందుకంటే ఇవి కొంచెం పలకడానికి కష్టంగా ఉంటాయి ఎందుకంటే రెండు ముద్దులు వచ్చే పదాలు కాబట్టి ఒకసారి నేను చెప్తాను నాతో పాటు మీరు కూడా చెప్పండి రాష్ట్రం రాష్ట్రం నాకు దీర్ఘమిస్తే రా షా కింద రావర్తిస్తే స్ట్రా స్ట్రా కింద టావర్తిస్తే స్ట్రా స్ట్రా కింద సున్నా పెడితే స్ట్రం రాష్ట్రం స్త్రీ సాకి దీర్ఘమిస్తే సి కింద రావర్తిస్తే స్త్రీ స్త్రీ కింద తావర్తిస్తే స్త్రీ స్త్రీ దారిద్ర్యం దారిద్ర్యం దీర్ఘమిస్తే రాకి గుడిస్తే దాకిన యావర్తిస్తే ద్రాకిన యావర్తిస్తే ద్యాకి సున్నా పెడితే ద్యం దారిద్ర్యం అస్త్రం అస్త్రం ఆ సాకింద రావొత్తిస్తే స్రా స్రాకింద తావొత్తిస్తే స్త్రా స్త్రాకి సున్నా పెడితే స్త్రం అస్త్రం జ్యోత్స్న జాకి ఓత్తంస్తే జో కింద యావర్తిస్తే జ్యో తాకింద సావర్తిస్తే స్న స్నాకింద నావర్తిస్తే స్న జ్యోత్స్న వస్త్రం వా సాకింద రావొత్తిస్తే స్రా స్రాకింద తావర్తిస్తే స్త్రా స్త్రాకి సున్నా పెడితే స్త్రం వస్త్రం రాష్ట్రపతి నాకు దీర్ఘంస్తే రా షాకింద రావర్తిస్తే స్ట్రా
श्राटिदत्तावत्तिस्ते श्रा पा ताकि गुड़िस्ते ति राष्ट्रपति स्वातंत्र संगीतमस्ते सा साकिदवावत्तिस्ते स्वा तापक्र सुन्ना पड़ते तम ताकिदरावत्तिस्ते त्रा त्राकिदयावत्तिस्ते च्या त्याकि सुन्ना पड़ते क्यम स्वातंत्र्यम ध्रुतराष्ट्रुडु धाति वट्रसुडिस्ते द्रु ता रघुदीर्घमस्ते रा शा शाकिकमस्ते शु शूकिन्दरावत्तिस्ते श्रु श्रुकिन्दकावत्तिस्ते श्रु दाकिकमस्ते दु ध्रुतराष्ट्रुडु शास्त्रं सघुदीर्घमस्ते सा साकिन्दरावत्तिस्ते स्रा साकिन्दतावत्तिस्ते स्रा ताकि सुन्ना पड़ते स्त्र शास्त्र इवनमा संश्लेषाक्षर पदा इंटर नीन पदा इंटर चलूर साधन चयन तरह क्लास न्यू टॉपिक तो कल।